ప్రభు అయిన యేసుక్రీస్తు స్వరనామంలో యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారని కూడా నేను విశ్వసిస్తున్నాను. ఇప్పుడున్నటువంటి సందర్భంలో మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఎందుకనంటే ఇప్పుడు వచ్చినటువంటి వ్యాధి అంటువ్యాధి, మనము బయటికి వెళ్తే ఏదో ఒక రకంగా అంటు ద్వారా అది మనకు రావచ్చు, లేదా మన కుటుంబీకులకు రావచ్చు. కాబట్టి దీనిని మనము దూరంగా పెట్టాలనుకుంటున్నాం. కాబట్టి మనల్ని మనము రక్షించుకోవాల్సిన వారమై ఉన్నాము. ఇంకొక విషయం ఏంటంటే, మనము అవివేకంగా ఆలోచించకుండా కొంచెము ఆలోచన కలిగి ఆలోచించాలి. ఇది మన మీద ఎటువంటి వ్యతిరేకతను చూపించడం లేదు. ముఖ్యంగా క్రైస్తవుల మీద కానీ విశ్వాసుల మీద కానీ ప్రభుత్వము ఏ క్రియ కూడా మనకు విరుద్ధంగా చేయడం లేదు, మన విశ్వాసానికి విరుద్ధంగా చేయడం లేదు. ఇది కేవలము తన ప్రజలను కాపాడుకోవాలని ఒక ఆలోచనతో గవర్నమెంట్ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. బయటికి వెళ్ళొద్దు అనేది మరి అన్నీ ఒకవైపు ప్రార్థనా మందిరములు, దేవాలయములు, అలాగే మరి ముస్లింల ప్రార్థనా మందిరములు కూడా మూసేయాలి అని చెప్పడము, ఇది అందరి రక్షణ కొరకు మరియు భారత ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం కొరకు మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. మనమందరము బాగా చదువుకున్న వాళ్ళము, పరిస్థితులను అర్థం చేసుకునే వాళ్ళం. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించడము మనకు ఎంతో శ్రేయస్కరం. సో ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోక మందిన మా తండ్రి, మహోన్నతుడ, మీకు వందనములు. దేశం అల్లకల్లోలమైపోయి మరి ప్రపంచంలో అనేక మంది మరణిస్తున్నారు తండ్రి. మీకు చిత్తమైతే, మీకు ఇష్టమైతే ఈ యొక్క కరోనా వ్యాధిని ఎవరు పడకుండా సహాయం చేయండి. వారికి రక్షణను మీరు కల్పించండి తండ్రి. కరోనా బాధిన పడిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. వారికి కావలసిన ఆరోగ్యమును వారికి దయచేయండి. ఇప్పటికే ప్రపంచమంతా కూడా దీని వలన వచ్చే నష్టాన్ని, కష్టాలను అర్థం చేసుకునిన్నారు తండ్రి. మనుషులు వారి పాపములను విడిచి మంచి మార్గంలో నడవడానికి సహాయం చేయండి. క్రైస్తవులు కూడా పరిశుద్ధాత్మక సహాయంతో పాపమును దూరంగా ఉంచడానికి సహాయం చేయండి. ఇదిగో దేవ, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి, వారికి ఆలోచింపజేసే, బుద్ధిని కలిగించజేసే మరి జ్ఞానమును వారికి దయచేయండి. ఎందుకు క్రీస్తు నిజమైన దేవుడో వారు అర్థం చేసుకునే స్థితిని వారికి దయచేయండి తండ్రి. దేవ, మాకు కూడా తండ్రి మీ యొక్క వాక్యమును వింటున్న ప్రతిసారి మా ఆత్మీయతను బలపరచుకోవడానికి సహాయం చేయండి. మీ యొక్క గ్రంథమును చదువుతున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారికి ఆయుష్ ఆరోగ్యమును దయచేయమని, కరోనా నుంచి వారిని కాపాడమని, మీ యందు నిత్య జీవితం గలదని, ఇంకనూ మిమ్మల్ని ప్రేమిస్తూ మిమ్మల్ని అంటుకుని ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించమని క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనము ఒక పాట పాడుకుందాము.
పదములు చాలని ప్రేమైది, స్వరములు చాలని వర్ణనిది, పదములు చాలని ప్రేమైది, స్వరములు చాలని వర్ణనిది, కరములు చాపి నిను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది నిన్నయైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన, నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన, తన కరమును చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ, ఆవేదనంత తొలగించే ప్రేమ, ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. మేలులెన్ను పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా, మేలులెన్ను పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా, మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించేది ప్రేమ, శాంతితో నిన్ను నడిపించేది ప్రేమ, ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది, పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది, కరములు చాపి నిను కౌగలించి తెంచిన కన్నవారి కంటే ఇది నిన్నయైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ
ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. గడిచిన గత వారంలో మనము ఆది కాండము 24వ అధ్యాయం నుంచి 27వ అధ్యాయం వరకు మనం చదువుకున్నాము. ఒకసారి ఏం చదువుకున్నామో చూసుకున్న తర్వాత ఈరోజుకు సంబంధించినటువంటి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాము. 24వ అధ్యాయంలో తన కుమారుడైన ఇస్సాకు కొరకు ఒక భార్యను కనుగొనుటకు అబ్రహాము తన దాసుని పంపాడు. రిబ్కాను ఇస్సాకు కోసము తీసుకొని రావడము జరుగుతుంది. ఇస్సాకు రిబ్కాను చూస్తాడు. ఇది 24వ అధ్యాయంలో జరిగింది. 25వ అధ్యాయంలో కేతురా నుండి అబ్రహామునకు పిల్లలు జన్మించడం, ఇస్మాయిల్ యొక్క వంశావళి మరియు ఏషావు యాకోబుల జననము, ఏషావు తన జ్యేష్ఠత్వమును ఎలా యాకోబుకు అమ్ముకున్నాడో కూడా మనము చూసుకున్నాము. 26వ అధ్యాయంలో కరువు నిమిత్తము ఇస్సాకు గెరారులోనికి వెళ్ళడము, బయర్షబాలో నుండి దేవుడు అతనికి ప్రత్యక్షమై అతన్ని దీవించడం, అబిమేలుకు అతనితో కూడా ఒక ఒడంబడికని మనము జరగడం గురించి చూసుకున్నాము. మరియు ఏషావు పెళ్ళి గురించి కూడా మనము చదువుకున్నాము, ఎలాంటి భార్యలను చేసుకున్నాడో కూడా మనము చూసుకున్నాము. 27వ అధ్యాయంలో వేటాడిన మాంసము తీసుకొని రావడానికి ఇస్సాకు ఏషావును పంపడము మరియు అనుగ్రహమును అపహరించుటకు రిబ్కా యాకోబునకు ఉపదేశించడము, మరి ఇస్సాకు యాకోబును ఆశీర్వదించడము, ఏషావు అపరాధిగా అవ్వడము, యాకోబును చంపేస్తాడని ఇస్సాకు హెచ్చరిక చేయడము, లాబాను దగ్గరకు రిబ్కా యాకోబును పంపడము మనము చూస్తున్నాము. ఈరోజు 28వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు మనము చదువుకుందాము. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథములను తెరచి మీరు కూడా మీరున్న స్థలంలో నుంచే కొంచెం శబ్దముగా దేవుని వాక్యమును చదవాలని నేను కోరుచున్నాను. 28వ అధ్యాయంలో మొదటిగా ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములోనికి పంపడం, 10వ వచనంలో యాకోబు దర్శనము కలలో అతనికి దొరికిన వాగ్దానము, 18వ వచనం నుంచి బేతేలులో రాయి గురించి, 20 నుంచి 22వ వచనంలో యాకోబు యొక్క మృక్కుబడి గురించి మనము చదువుతాము. సో దయచేసి అందరూ మరి చదవాలని కోరుచున్నాను. మొదటి నుంచి 28వ అధ్యాయము. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో యువతను వివాహము చేసుకొనకూడదు, నీవు లేచి పద్దనారాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రహాముకిచ్చిన దేశమును నీవు శాస్తముగా చేసుకున్నట్లు ఆయన నీకు, అనగా
నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతని దీవించి యాకోబును పంపివేశాను. అతడు పద్దనారాములోనున్న సిరియావాడగు బెతియేలు కుమారుడును యాకోబు ఏషావుల తల్లియగు రిబ్కా సహోదరుడనైన లాబాను వద్దకు వెళ్ళెను. ఇస్సాకు యాకోబులను దీవించి పద్దనారాములో పెళ్లి చేసుకొని వచ్చుటకై అతని నక్కడికి పంపిననియు అతని దీవించినప్పుడు నీవు కానాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెళ్లి చేసుకునవద్దని అతనికి ఆజ్ఞాపించిననియు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయిననియు ఏషావు తెలుసుకున్నప్పుడు, ఇదిగాక కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టరాండ్రు కారని ఏషావునకు తెలిసినప్పుడు ఏషావు ఇస్మాయేలునద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇస్మాయేలు కుమార్తెయు నెబాయేతు సహోదరినైన మహాతును కూడా పెళ్లి చేసుకొనెను. యాకోబు బయర్షబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకిన అక్కడ ఆ రాత్రి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోట రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దానికొక ఆకాశము దాని కొన ఆకాశము నంటెను. దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానానికి ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమట తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానముగా మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలముందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకునిన రాయిని తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొరక్కుకొనెను. 29వ అధ్యాయము. హారానులో బావి దగ్గరకు యాకోబు చేరిపోతాడు. రాహేలును అక్కడ చూసి లాబాను యాకోబునకు అతిథి సత్కారము చేయడం గురించి, రాహేలు కోసం యాకోబు ఒక ఒడంబడికను చేయడము, లేయాను ఇచ్చి యాకోబును మోసపుచ్చడం, నూతన ఒడంబడిక చేసి రాహేలును ఇవ్వడము, లేయా రూబేను షిమ్యోను లేవి యూదా అనువారికి జన్మనిచ్చడము మనము
చూస్తాము. 29వ అధ్యాయము మొదటి నుంచి, యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూసినప్పుడు పొలంలో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని యుండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి యుండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొరలించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచిదురు. యాకోబు వారిని చూచి, అన్నలారా, మీరెక్కడి వారని అడుగగా వారు, మేము హారాను వారమనిరి. అతడు, నాహారు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని వారిని అడగగా వారు, ఎరుగుదుమనిరి. మరియు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడగగా వారు, క్షేమముగానే ఉన్నాడు, ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వంచుచున్నదని చెప్పిరి. అతడు, ఇదిగో ఇంకా చాలా ప్రద్దు ఉన్నది, పశువులను పోగు చేయు వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు, మందలనియు పోగుగాక మునుపు అది మా వలన కాదు. తర్వాత బావి మీద నుండి రాయి పొరలించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టదుమనిరి. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను, ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూసినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొరలించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడననియు రిబ్కా కుమారుడననియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తుకొని పోయి తన తండ్రితో చెప్పెను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతన్ని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయాను. అతడు ఈ సంగతులన్నీ లాబానితో చెప్పాను. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను. అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తర్వాత లాబాను, నీవు నా బంధువైనందున ఊరకయే నాకు కొలువు చేసేదవా, నీకేమి జీతము కావాలనో చెప్పుమని యాకోబు అడిగెను. లాబానుకిద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునై యుండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తెన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను. అందుకు లాబాను, ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేశాను, అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. తర్వాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను అడగగా, లాబాను ఆ స్థలములోనున్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి, రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను. అందుకు లాబాను, పెద్దదాని కంటే ముందుగా చిన్నదాన్నిచ్చుట మా దేశము మర్యాద కాదు.
ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము. నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకిచ్చేదనని చెప్పగా యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తర్వాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. మరియు లాబాను తన దాస్యగు బిలుహాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా దేశింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై యుండెను, లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను దేశింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గదా గనుక ఇతని కూడా నాకు దయచేసెను అనుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును అతనికి 3 కుమారులను కంటిననుకొని అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడికెను. 30వ అధ్యాయంలో రాహేలు గొడ్రాలుగా ఉన్నందున ఆమె దుఃఖపడము, బిల్షా అనే రాహేలు దాసి దాను నఫ్తాలి అను వారికి ప్రసవించుట, లేయా యొక్క దాసి అయిన జిల్ఫా గాదు ఆషేరు అను వారిని ప్రసవించుట, లేయా మరల ఇషాకారు జబూలును దీన అను వారిని ప్రసవించుట, రాహేలు యోసేపును ప్రసవించుట, లాబానుతో యాకోబు కొత్త ఒడంబడిక చేయుట, ధనవంతుడగుటకు యాకోబు చేసిన తంత్రము. ఇవన్నీ మనము 30వ అధ్యాయంలో చూసుకుంటాము. 30వ అధ్యాయము మొదటి నుంచి రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేనిడల నేను చచ్చెదను. యాకోబు కోపము రాహేలు మీద రగులు కనగా అతడు నేను నీకు గర్భమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నున్నానను, అందుకామె నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదరని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసిననుకొని అతనికి దాను అను పేరు పెట్టిని. రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబునకు 2వ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను. లేయా తనకు కానుపు ఉడుకుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను. లేయా దాసి అయిన జిల్ప యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అను పేరు పెట్టెను. లేయా అతనికి జిల్ప యాకోబునకు 2వ కుమారుని కనగా
లేయా, నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టెను. గోధుమల కోతకాలంలో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్ష పనులు చూచి తన తల్లి అయిన లేయకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పనులలో కొన్ని నాకు దయచేయమని లేయతో అనగా, ఆమె, నా భర్తను తీసుకొంటివే అది చాలదా? అప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకుందవా అని చెప్పాను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రే నీతో శయనించునని చెప్పాను. సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొని పోయి, నీవు నా యుద్ధకు రావెలను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పాను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను. దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనెను. లేయా, నేను నా పెనిమిటికి నా దాసి ఇచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసిననుకొని అతనికి ఇష్మాకారు అను పేరు పెట్టెను. లేయా మరలా గర్భవతి యాకోబునకు 6వ కుమారుని కనెను. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కనియున్నాను గనక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబులును అను పేరు పెట్టెను. ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీన అని పేరు పెట్టెను. అప్పుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవిని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా నింద తొలగించిననుకొని, మరియు ఆమె యెహోవా మరి యొక్క కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టాను. రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికిని నా దేశమునకును వెళ్ళెదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించము, అప్పుడు నేను వెళ్ళెదను, వారి కోసము నీకు కొలువు చేసి తిని నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువు కదా అని చెప్పాను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఎన్నడలా నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలుసుకుంటానని చెప్పెను. మరియు అతడు, నీ జీత మింతయని నాతో స్పష్టముగా చెప్పము అది చెదినను. అందుకు యాకోబు అతన్ని చూచి, నేను నీకెట్లు కొలువు చేస్తునో నీ మందలు నా యుద్ధ ఎట్లుండెనో అది నీకు తెలియను, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను, నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను, నేను నా ఇంటి వారి కోసకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందినను. అప్పుడు అతడు, నేను నీకేమి ఇయ్యవలెనని అడిగినందుకు యాకోబు, నీవు నాకేమీ ఇయ్యవద్దు, నీవు నా కొరకు ఈ విధముగా చేసిన ఎడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను, నేను నీ మందను అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను గొర్రె పిల్లలలో నల్లని ప్రతి దానిని మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరచెదను, అటువి నాకు జీతమగును, ఇక మీదట నీకు రావలసిన క్షమించాలి నాకు రావలసిన జీతమును గురించి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును, మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు గొర్రెపిల్లలలో నలుపు లేనివన్నీయు నా ఎద్దన్న ఎడల నేను దొంగిలించి తినని చెప్పవచ్చున నేను. అందుకు
లాబాను, మంచిది, నీ మాట చొప్పుననే కానిమ్మనెను. ఆ దినమున లాబాను చారైనను మచ్చయినను గల మేకపోతులను పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ కొంచెము తెలుపు గల ప్రతి దానిని గొర్రపిల్లలలో నల్ల వాటినన్నిటినీ వేరు చేసి తన కుమారుల చేతికప్పగించి తనకును యాకోబునకును మధ్య 3 దినముల ప్రయాణమంత దూరము పెట్టెను. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను. యాకోబు చీనారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తోకలు ఒలిచి మందలు నీళ్లు త్రాగనిచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలో నీళ్ళ గాలలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలేనను పొడలేనను మచ్చలేనను గల పిల్లలను ఈనెను. యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటి తట్టును లాబాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలతో నుంచక వాటిని వేరుగా నుంచెను. మందలలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకునుకును బలమైనవి యాకోబునకును వచ్చెను. ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయెను. 31వ అధ్యాయము. లాబాను దగ్గర నుండి యాకోబు రహస్యంగా పారిపోవడం గురించి, రాహేలు తన తండ్రి గృహమున దేవతలను దొంగిలించుటను, లాబాను యాకోబును వెంటాడడం గురించి, చివరిగా గిలాదులో వారికి మధ్యలో ఒక ఒడంబడిక చేసుకోవడం గురించి మనము చదువుకుందాము. 31వ అధ్యాయము మొదటి నుంచి. లాబాను కుమారులు, మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యుద్ధకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలములో తన మంద యుద్ధకు రాహేలును లేయను పిలునంపి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడయ్యున్నాడు. మీ తండ్రికి నా యావ శక్తితో కొలువు చేసి తినని మీకు తెలిసేయున్నది. మీ తండ్రి నన్ను మోసపిచ్చి 10 మార్లు నా జీతము మార్చెను. అయినను దేవుడు అతనికి నాకు హాని చేయనీయలేదు. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పినడల అప్పుడు మందలనియు పొడలు గల పిల్లలని కనెను. చారలు గలవి నీ జీతమగునని చెప్పినడల అప్పుడు మందలనియు చారలు గల పిల్లలని నేను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. మందలు చూలు కట్టినట్టు కాలమున నేను స్వప్నమందు కనులెత్తి చూడగా గొర్రెలను దాటి పొట్టేళ్ళు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవాయి ఉండెను. మరియు స్వప్నమందు దేవుని దూత యాకోబు
అని నన్ను పిలవగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని, అప్పుడు ఆయన, నీ కనులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలైనగా లాభాను నీకు చేర్చినది యావత్తును చూచి తిని, నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో అక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పను నేను. అందుకు రాహేలును లేయయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులెక్కడివి? అతడు మమ్మను అన్యులుగా చూచటలేదా? అతడు మమ్మను అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తిగా తినివేసెను. దేవుడు మా తండ్రి ఎద్దు నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియునది కదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్టెల్లా చేయమని అతని కుత్తరమీయగా యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటల మీదను నెక్కించి కానాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దనారాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయాను. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళియుండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలించెను. యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియావాడైన లాబానునకు తెలియజేయకపోవటం వలన అతని మోసపుచ్చిన వాడాయను. అతడు తనకు కలిగినదంతయు తీసుకొని పారిపోయాను. అతడు లేచి నది దాటి గిలాదను కొండ తట్టు అభిముఖుడై వెళ్ళెను. యాకోబు పారిపోయినని మూడవ దినమున లాబానుకు తెలువబడెను. అతడు తన బంధువులను వెంటబెట్టుకొని 7 దినముల ప్రయాణమంత దూరము అతన్ని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకొనెను. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. లాబాను యాకోబును కలుసుకొనెను. యాకోబు తన గుడారమును ఆ కొండ మీద వేసుకొని ఉండెను. లాబాను తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారము వేసుకొనెను. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేస్తేవి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేలా? నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివి వేళ సంభ్రమంతోనూ పాటలతోనూ మద్దెలతోనూ సితారలతోనూ నిన్ను సాగనంపుదునే. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకుని నీ యొక్క పిచ్చి పట్టినట్టు ఇటు చేసితివి. మీకు హాని చేయుటకు నా చేత నవ్వును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకకము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను. నీ తండ్రి ఇంటి మీద బహు వాంచగల వాడవై వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము, నా దేవతల నేల దొంగిలించితివనగా యాకోబు, నీవు బలవంతముగా నా ఎద్దు నుండి నీ కుమార్తెలను తీసుకుందివేమో అనుకుని భయపడితిని. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడిన వారు బ్రతకకూడదు. నీవు నా ఎద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదికి నీ దానిని తీసుకొనమని లాబానుతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలించనని యాకోబునకు తెలియలేదు. లేబాను యాకోబు గుడారములోనికి, లేయా గుడారములోనికి, ఇద్దరి దాసీల గుడారములోనికి వెళ్ళాను గాని అతనికి ఏమీ దొరకలేదు. తర్వాత అతడు లేయా గుడారములో నుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్ళాను. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని వంట సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమంతటిని తడవి చూసినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో,
తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగానున్నానని చెప్పెను. అతడెంత వెతికినను ఆ విగ్రహములు దొరకలేదు. యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో, నీ వెట్లు మండిపడి నన్ను తరమనేలా, నేను చేసిన ద్రోహమేమి పాపమేమి, నీవు నా సమస్త సామాగ్రిని తడివి చూసిన తర్వాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను, నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము, వారు మన ఉభయవుల మధ్య తీర్పు తీర్చుదురు. ఈ 20 ఏండ్లు నేను నీ ఎద్దనుంటిని నీ గొర్రెలనైనను మేకలనైనను ఈచుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు, దుష్ట మృగముల చేత చీర్చబడిన దానిని నీ ఎద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని. పకటి ఎందును దొంగిలింపబడిన దానినేమి, రాత్రి ఎందు దొంగిలింపబడిన దానినేమి, నా ఎద్ద పుచ్చుకుంటివి, నేను ఇలాగు ఉంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతము 10 మారులు మార్చితివి. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడయ్యుండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఇందువు. దేవుడు నా ప్రయాసమంతయును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పాను. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది, ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులనైనను నేను నేడు నేనేమి చేయగలను, కావున నేనును నీవును నిబంధన చేసుకుందాము, రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండనని యాకోబుతో ఉత్తరమియగా, యాకోబు ఒక రాయి తీసుకొని దాని స్తంభముగా నిలవబెట్టెను. మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనం చేసిరి. లాబాను దానికి యగర్ షహదూత అనే పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టెను. లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండనని చెప్పెను, కాబట్టి దానికి గలేదను పేరు పెట్టెను. మరియు మనం ఒకరికొకరము దూరంగానుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను గనక దానికి మిస్పా అను పేరు పెట్టెను. అంతటా లాబాను, నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకునేనను చూడుము, మన ఇద్దరు ఎవరునూ లేరు కదా, నీకును నాకును దేవుడే సాక్షి అని చెప్పెను. మరియు లాబాను, నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడము, ఈ కుప్పను చూడము, హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభమును సాక్షి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడని దేవుని తోడని అబ్రహాము క్షమించాలి తోడని ప్రమాణము చేశాను. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేయటకు తన బంధువులను పిలవగా వారు భోజనం చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చిరి. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి
వెళ్ళిపోయాను. ఇంతవరకు మనము ఈరోజుకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్య భాగమును మనం చదువుకున్నాము. దీన్ని బట్టి దేవునికి స్తోత్రము మహిమ చెల్లిస్తున్నాను. ప్రతిరోజు ఇలాగే మనము దేవుని వాక్యమును జాగ్రత్తగా చదివి దేవుని మహిమపరుస్తూ మన ఆత్మీయతను మనము బలపరుచుకోవాలని కోరుచున్నాను. మనము ఎంత బిజీగా ఉన్నా కూడా సరే దేవునికి మనం కొంత సమయమును కేటాయించడము చాలా మంచిది. కాబట్టి దేవునితో మరి మనము ఎక్కువ సంబంధాన్ని కలిగి మన సంబంధమును దృఢపరచుకోవడానికి దేవుని వాక్యమే మనకు సరైన మార్గము. కాబట్టి దాన్ని ఎంతగా చదివితే అంత మంచిది. తల వంచండి, ప్రార్థన చేసుకుందాము. పరలోకమందు వందన మా దేవ, మీకు వందనములు తండ్రి. మీ యొక్క వాక్యమును చదివినప్పుడు ఎలాను తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీ యందు విశ్వాసముతో భయముతో తండ్రి మేము యొక్క బైబిల్ని చదవాలని కోరుచున్నాము తండ్రి. ఎట్టి పరిస్థితుల్లో తండ్రి మేము నెగ్లెక్ట్ చేయకుండా మరి అదే నమ్మకముతో అదే ప్రేమతో అదే విశ్వాసముతో మీ ముందుకు సాగడం సాయం చేయమని, యొక్క వాక్యమును ఎక్కువగా నేర్చుకుంటుటకు మరి మేము బద్దలమై ఉండేలాంటి సాయం చేయమని క్రీస్తు చేసిన నామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము మహిమ కలుగునుగాక. నా ఆత్మీయులైన మీ అందరికీ మరొకసారి శుభములు వందనములు తెలియజేస్తూ, మీరందరూ బాగుండాలి. మరి కరోనా విషయంలో చాలా జాగ్రత్తగా మీరు కొన్ని మరి పద్ధతులను టిప్స్ని పాటించాలని కోరుకుంటూ, మీరందరూ బాగుండాలని దేవునిలో బాగా ఎదగాలని మరి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.